దాని ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం హైకోర్టులో, వచ్చేస్తే ఇమీడియట్ స్టార్ట్ చేసేద్దాం. మా కొత్త గవర్నర్ కాబట్టి పెరుగుతుంది, ఏముందండి దానిలో పెద్ద ఇష్యూ కాదు కదా. మాకే దిక్కు లేదు, నిన్నే వాళ్ళు అడిగినారు ఎమ్మెల్యేలకే లేదు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మా వాళ్ళకే లేదు అసలు. నేను ఏమంటున్నా అంటే బ్రదర్, సుప్రీంకోర్టు ఉంది అది, మొన్ననే నేను పంపించిన భూపాల్ రెడ్డి గారిని నాకు తెలిసి దగ్గరికి వచ్చింది, కొద్ది రోజుల్లో అయిపోతుంది, మీకంటే ఎక్కువ మా ఎమ్మెల్యేలు బీక్తారు నేను, మాకు ఇస్తావా ఇవా ఏం సంగతి సార్, మా జీవితంలో మాకు పేదోళ్ళం ఉన్నాం అందరం అని అడుగుతున్నారు. నేను ఏమంటున్నా అంటే ఐఎమ్ ప్లీజ్ హియర్ మీ హియర్ మీ హియర్ మీ ఒక్కటి మాత్రం ప్రామిస్ చేస్తున్నాను, నేను చేసినా అంటే తప్పలేదు తప్పకూడదు. మంచి స్థలాలు ఉన్నవి మన దగ్గర, చాలా మంచి కాస్ట్లీ, అఫ్కోర్స్ ఇయ్యాలా కాస్ట్ పెరగచ్చు బట్ ఉన్నవి. మీకు జర్నలిస్ట్కి మీకు కడుపు నిండే విధంగా మంచి స్థలాలు ఇప్పించే బాధ్యత నాది, 100% ఇప్పిస్తాను అని డౌట్ చేయకండి. ఎందుకంటే కంబైన్ స్టేట్ అప్పుడు మా తెలంగాణలోకి మంచి రాలే ఉన్నమాటకి, ఎందుకంటే మాకు ఇయ్యలే మంచిగా అంటే ఇచ్చేందుకు కొంతమందికి వచ్చింది, కొంతమంది రాలేదు, కుక్కపేక అయిపోయింది. మాకు కూడా అనేక మంది ఎడిటర్ స్థాయిలో కూడా రాలేదు, కొంతమందికి అయితే పెద్ద పెద్ద బ్యూరో చీఫ్లకు కూడా రాలే, వాళ్ళు మిగిలిపోయినారు, మాకు కూడా బాధనే ఉంటుంది. కాబట్టి ఇలా 100% 100% హైదరాబాద్లో ప్రతి జర్నలిస్ట్కి వచ్చే విధంగా జాగా ఇచ్చే బాధ్యత నాది. నేను దిగిపోయే లోపల ఈసారి కూడా చెప్తుంది, మీరేం రంది పడకుండా మీతో పాటు మా ఎమ్మెల్యేలు కూడా ఇస్తారు. ఇప్పుడు ఏం చేద్దామంటే అటగాదు, అంటే 10 ఏళ్ళ దాకా పెండింగ్ పెట్టాము, పెట్టం సమస్య లేదు, మ్యాక్సిమం 1 ఇయర్ లోపల ఇప్పిస్తారు, 1 ఇయర్ లోపు ఇప్పేయడమే కాదు మంచి అట్రాక్టివ్ హౌసింగ్ స్కీమ్ కూడా పెట్టుకుందాం. గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని డబ్బులు ఇస్తాను, నాకు ధైర్యం ఉంది, కరవాళ్ళు భయపడతారు కానీ ఇంకా జర్నలిస్ట్ సంక్షేమానికి ఇవ్వాలి ఇవ్వాలి ఇండియాలు నేను ఇచ్చిన, ఇంకా కూడా ఇద్దాం అనుకుంటాం, నెక్స్ట్ బడ్జెట్లు ఇస్తాం, ఈ సంవత్సరం కూడా ఇద్దామని ఉండే 100 కోట్లు కానీ ఆగిపోయినాం. ఎందుకంటే ఆ ఇచ్చిన డబ్బు బాగా సద్వినియోగం అవుతుంది, ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో మంచి ఉపయోగం అవుతుంది. ఎక్కడ జర్నలిస్ట్ చనిపోయినా కానీ బీమా రచ్చినా కానీ డబ్బులు ఉండేవి కాబట్టి చాలా చాలా ఉపయోగపడుతుంది, మాకు తృప్తి ఉంది. ఆ ఇచ్చిన డబ్బు న్యాయవాదుల సంక్షేమం కంటే కూడా జర్నలిస్ట్ నాకు ఇచ్చిన డబ్బు మాత్రం డెఫినెట్లీ బాగా ఉపయోగపడుతుంది. కొన్ని చెక్కులు నాతో ఇప్పించిన ఉపాధి ఎవరు, మన అల్లం నారాయణ గారు, మనం మళ్ళీ ఆయననే చైర్మన్ చేసి పదవ కాలం కూడా పెంచినాం. మీరు ఆ పర్సెంట్ ఉపయోగపడి అది కూడా మళ్ళీ కూడా ఇద్దాం, నెక్స్ట్ బడ్జెట్లో ఇంకో 100 కోట్లు పెట్టాలనుకుంటున్నాం. ఇంకా సద్వినియోగం అవుతుంది, 100కు 100% సద్వినియోగం అవుతుంది. జబ్బు వచ్చినా లేదా డెత్ అయినా కనీసం కొంత రిలీఫ్, మాకు జాగు ఉంది, మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నారు అని ఒక ప్లేస్ ఉంది, అది ఉండవలసిందే, మంచిది. అది సంఘం ఇంట్రెస్ట్, అది ఎవరి ఇంట్రెస్ట్ కాదు, ఎవరైనా సరే మనుషులు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి మంచి జరిగింది, మీ జాగాలు కూడా 100% వస్తాయి. రావడమే కాదు మంచి హౌసింగ్ స్కీమ్లో కూడా ఒకటి పద్ధతి తీసుకొని మీరు ఇల్లు కూడా కట్టుకునేట్టు కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎనీథింగ్ మోర్? మీ జుట్టమేవులు ఉన్నారా ఏంది ఆర్టీసీ లే మీ బతు ఇవ్వడం లేదు అంటే నీకు పట్టుకున్నాను. నేను కాదంటున్నా, నేను కాదంటున్నా బ్రదర్, నాకు అర్థం కాదు. నేను పిలువను కదా, నా స్థాయిలో పిలుస్తారా, అంత పెద్ద ఇష్యూ కాదు కదా. దాడ ఎండీ ఉన్నాడు, సెక్రటరీ ఉన్నాడు, చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, దాని మీద ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు, చాలా ఉన్నారు కదా వాళ్ళు. ఎందుకంటే నేను ప్రతి గాలితో నాకే ప్రతిష్టనే వాళ్ళు ఒప్పిస్తుంది, మళ్ళట్టే మారుతుంది. ఏం పక్షాలు అయితే దిక్కుమాల పక్షం వెళ్ళే కట్టలేదు, మళ్ళీ బడి లేదు, ఇవి పక్షాలు ఉన్నాయి, ఇవో పక్షాలు నేను తయారు చేసి మీరు ఒకటి ఏ కనవాలి లేదా పక్షాలు ఏమున్నాయో బేకా ఏమైనా ఉన్నాదా, నాకు అర్థం కూడా పడుచుకుంటున్నా వీళ్ళను ఏడాదా వీళ్ళు ఒకటే అరిచి 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 డిపాయిట్ పోతాడు. ఇలా కనవాలే ఈ పక్షాల సంగతి ఏందో. సి నేను వాస్తవాలు పక్కకు పెట్టి ముందు అదే చెప్పిన, పక్కకు పెట్టి అక్కసు నీవంటే నాకు పడదు కాబట్టి నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, ఇంక నువ్వు నవ్వినా కానీ నువ్వు ఏడ్చినావని, నువ్వు తిన్నా కానీ నువ్వు ఏమో చేసినావని అది కలుస్తుంది. అట్లా నేను చెప్తే మీరు నమ్మాలా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. హుజూర్ నగర్ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ జరిగింది, నా రిపోర్ట్స్ ఉంటాయి కదా. హుజూర్ నగర్ ఎన్నికలో క్వశ్చన్లు ఆన్సర్లు అడుగుతుంటే చెప్పిన జనం పెన్పహాడ్ మండలంలో నీళ్ళచ్చినే చూడిపోనా కొడక పక్కకే, మన పక్కకే హుజూర్ నగర్ పక్కకే ఉంటుంది అది, అది మంత్రి గారు నియోజకవర్గం అది, సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో 300 కిలోమీటర్లు దాటేసింది
300 కిలోమీటర్లు దాటుకొని నీళ్ళు ఇవ్వాల. ఆ కాన్సెంట్రేటర్ బారుతున్నాయి, అటు నడిగూడెం పోతున్నాయి కోదాడకు. మీరే ఊరు తుంగతుర్తి, వాళ్ళు ఆయన జర్నలిస్ట్ ఆయన చెప్తుండ్రు, మా ఊళ్ళు ఎవడు వచ్చాయని చెప్పి 300 కిలోమీటర్స్ దాటుకొని నీళ్ళు వచ్చినాయి. 300 కిలోమీటర్స్ దాటిచ్చిన మంత్రిని పట్టుకొని కూడా పోయి 3 ఫీట్ నుండి ఇవ్వడం తీసుకొచ్చాను. మా జగదీష్ రెడ్డి 7 ఫీట్ నుండి చెప్తున్నా, ఉంటే 3 ఫీట్లు ఉండదు, దాన్ని ఏముందని నాకు అర్థం కాదు. ఏమని దేవుడు ఎంత ఇచ్చినా కలుతున్నాడు, 3 ఫీట్లు ఉండదు కానీ మరి 300 కిలోమీటర్లకి తెచ్చింది నీళ్ళు. జనం అది చూసిండ్రు, 8 ఫీట్లు ఉంటే ఏముండదు నాకు అర్థం కాదు. వాడు పొడుగుండదు, వాడు పొడుగుండదు, దాని లెక్క ఉన్నది. గీబి మాటలు, గీ రాజకీయం. పని చేయాలి, కష్టపడాలి, సిన్సియారిటీ ఉండాలి, కన్సర్న్ ఉండాలి, వాస్తవం ఉండాలి. కానీ అయిన దానికి కాని దానికి ఇది ఉంటుంది, ఇట్లా పద్ధత. యుఫోరియాలు ఊహించుకొని వాస్తవాలు ఉంటాయి కదా ఫైనల్గా. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ జరిగింది నేను మీకు స్పష్టంగా చెప్పిన, ఆర్టీసీ కార్మికులు మంచి వాళ్ళే పాపం, నేను ఆనెస్ట్గా చెప్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నా నేను, ఆర్టీసీ యాజమాన్యంలో అధికారులు కూడా చాలా మంచివాళ్ళు, వెరీ ఎఫిషియంట్, చాలా అవార్డులు వస్తాయి మన ఆర్టీసీ, అది కూడా చెప్తున్నాను మీకు. కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు మంచివాళ్ళే. యాజమాన్యం అధికారులందరూ కూడా మంచివాళ్ళే, చాలా ఎఫిషియన్సీ ఉంది, బ్రహ్మాండం నడుపుతారు. పంచాయతీ అంతా యూనియన్లే, యూనియన్ల విష కవుగుల నుంచి బయటపడితే కార్మికులు బతుకుతారు. మేము చేస్తున్నాం కదా ఎఫర్ట్, మేము ఎఫర్ట్ చేస్తలేమా మీ ఉద్దేశంలో? యూ థింక్ డెఫినెట్గా అది కార్మికులు ఆలోచించుకోవాలి బ్రదర్, మేము ఆలోచించేది కాదు. మీకు ఏమైనా పరిచయం ఉండే వాళ్ళకి చెప్పండి మీరు, ఇట్ ఈస్ నాట్ ద గవర్నమెంట్. ఎందుకంటే నువ్వు యూనియన్ ఉత్తుల పడిపోయి నువ్వు నీకు సైకిల్ అని బయట కూర్చుంటే ఏమవుతుంది, రోజు వచ్చే నీ రక్తం నువ్వే పీసుకుంటున్నావు, నీ ఆర్టీసీని నువ్వు కాలబెట్టుకుంటున్నావు, నాశనం చేసుకుంటున్నావు, నీకు అన్నం పెట్టే సంస్థ కొమ్మ నరుక్కుంటున్నావు. నువ్వే ఎవరు నరకలేరు ఇక్కడ, ఎవరో పిచ్చోడు బేకారుగాడు చెప్తే నమ్ముతారండి. ఎవరు చేయకూడుతున్నారా ఆర్టీసీని, ఎలా ముఖ్యమంత్రి చేయకూడుతున్నా, మంత్రి చేయకూడుతుందా, వచ్చే ఆదాయం రాకుండా ఎవరు ఆపుతున్నారు, గవర్నమెంట్ ఆపుతుందా? హూ ఈజ్ స్టాపింగ్ యు టెల్ మీ? రోజు 11 కోట్లు వచ్చే ఆదాయాన్ని పక్క పెడుతూ ఇంత వాల్యుబుల్ టైంలో అంటే ఏం బలపా, ఏంది అది తమాషానండి? ఎవరు నలుగురు కుక్కలు పిచ్చోళ్ళు నక్కాలని చెప్పి ఇష్టమైన మాట్లాడేనా, అడ్డం పొడు. కార్మికుల బతుకులు మంచిగా ఉండాలని కోరిన నాయకులు మాట్లాడే మాటలే మాట్లాడుతున్నారు రోడ్ల మీద. ఇప్పుడు మీరు వింటలేరా రోజు మాట్లాడుతున్న ఐసీటీ అంది మన విలువైందండి, నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు. కార్మికుల గురించి సంక్షేమం కొట్టడం మాట్లాడే మాటలే నావి, నీ లిక్కేంది, నీ పత్రం ఏంది, నాకు అర్థం కాదు. ఏమైనా సెన్స్ ఉండన్నా మాట్లాడడానికి, ఉందా నీకు ఏమైనా రెస్పాన్సిబిలిటీ? నేను ఏమంటున్నా అంటే, కొన్ని అవకతవకలు ఉంటాయి కదా, చక్కగా ఉంటుందా, ఉండదు కదా, తెలిసే డిస్టర్బెన్స్ టైం పడితే ప్రజలు కూడా భరించుకోవాలా, తప్పకుండా. గవర్నమెంట్ ఆలోచిస్తున్నాం, అవసరం అనుకుంటే వెరీ షార్ట్ పీరియడ్లో పర్మిట్లు ఇచ్చేస్తాం. మాకు ఈ చట్టం ఉంది, ఇప్పుడు ఎవరు అడ్డం రాలేరు, ఏ కోర్టు చెప్పదు, ఎవరు చెప్పరు, ఈ అధికారంలో 100% ఒక 5-6 వేల బస్సులకు పర్మిట్లు ఇచ్చేదాని సమస్య శాశ్వతంగా సాల్వ్ అవుతుంది. ఆర్టీసీ కన్నా బెటర్ సర్వీస్ ఇస్తారు, ఆర్టీసీ కన్నా తక్కువ ఛార్జ్ ఉంటుంది, బ్రహ్మాండం. మళ్ళీ మీరే అంటారు సెల్ఫోన్ లాగా అయిపోయిందని చెప్పి. తప్పకుండా ఆలోచిస్తాం కదనండి, తప్పకుండా ఆలోచిస్తాం, వాళ్ళని పిలుస్తాం, మాట్లాడతాం, షెడ్యూల్ చేస్తాం. ఏముందన్న వాళ్ళు డెడ్లైన్ పెట్టలేదు బ్రదర్, మీరు ఊహించుకుంటున్నారు, పెట్టలే కదా, ఏడా పెట్టినని నాకు అర్థం కాదు. నూనె కలుస్తాం అటు మాట్లాడతామని చెప్పింది, వాళ్ళు డెడ్లైన్ పెట్టలే పాపం. నేను చెప్పాను నవ్వా, నాకు అర్థం కాదు, బుద్ధిమంతులు వాడే పెట్టుకుంటారు తెలకాయ నోడు, వాడు చెప్తే పెట్టుకుంటారు. థ్యాంక్ యూ.